మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎదగడం ఎవరికైనా ఇష్టం లేదా? మీరు ఎదుగుతుంటే చూసి కొళ్ళుకునే వారు ఉన్నారా? మీ పైన ఏవైనా మాయలు మంత్రాలు వంటివి చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనిషి కష్టాలు సమస్యలను దాటలేని సమయంలో మంత్రతంత్రాల సహాయం తీసుకుంటాడు. జ్యోతిష శాస్త్రంలో కూడా మంత్రతంత్రాలను నమ్ముతారు. ప్రతి పనికి ప్రతి వస్తువుకి కూడా ఎంతో కొంత మహత్వం ఉంటుంది. ప్రతిదీ ప్రభావితం అవుతుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా మన జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ఈ గ్రహాల వలన మనుషుల జీవితంలో మంచి లేదా చెడు ప్రభావాలు సమయం నడుస్తూ ఉంటుంది. చాలా మంది వీటిని అర్థం చేసుకోలేరు. దీనికి పరిష్కారం తెలుసుకోలేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే ఈ రోజు ఇలాంటి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పరిష్కారాలు చేసి సమస్యల నుంచి బయటపడవచ్చు. శనివారం రోజు 5 రావి ఆకులు 8 తమలపాకులు తీసుకుని ఒక దారంలో మాలలాగా కట్టి మీ ఇంటి లేదా వ్యాపార స్థలం బయట కట్టాలి. ఇలా చేయడం వలన తాంత్రిక శక్తుల నుంచి విముక్తి పొంది మీ వ్యాపారం రెండింతలు ఎక్కువగా నడుస్తుంది. 7 శనివారాలు ప్రవహిస్తున్న నీటిలో కొబ్బరికాయను ప్రవహింపచేయండి. నడుస్తుంది. ఓం రామ దూతాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఆంజనేయ స్వామితో పాటు శ్రీరాముడు కూడా మనపై ఆశస్సులు కురిపిస్తాడు. శనివారం రోజు అవసరమైన వారికి చెప్పులు బూట్లు దానం చేయండి. ఇలా చేయడం వలన శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగించి సుఖ సంతోషాలు కలిగజేస్తాడు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను 3 సార్లు ముద్దు పెట్టుకుని మీ మిగతా పనులు మొదలు పెట్టండి. ఇలా చేయడం వలన మీ రోజంతా సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ 4 కూడా నిజంగా చాలా శక్తివంతమైన పరిష్కారాలు. వీటిని చేసి ఎంతో మంది తమ జీవితాల్లో సుఖ సంతోషాలను పొందగలిగారు. మీరు కూడా ఈ పరిష్కారాలను చేసి మంచి ఫలితాలు పొందగలరని భావిస్తున్నాం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.